అసలు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అప్రూవల్ అనేది ఎందుకు అడుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. మనము అకౌంట్ కొన్నప్పుడైనా లేదంటే అందులో మనం ఏదైనా చేంజెస్ చేయడానికైనా అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే అకౌంట్ లింక్ అయినా ఫోన్ నెంబరు మెయిల్ రిమూవ్ చేయడానికి చూసినా లేదంటే యాడ్ చేయడానికి చూసినా మనం ఇప్పుడు కొన్నది అయితే కంపల్సరీ మీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు మీ ఫోన్ నెంబర్ అయినా మెయిల్ అయినా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాం అంటే ఎవరైతే మనం బై చేసినామో లేదంటే మన ఇంతకు ముందుకున్న నెంబర్ వర్క్ కాకపోయినా వేరే నెంబర్ అనేది మనం స్టార్టింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. నెంబర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ అంటే ఆ నెంబర్కి అనేది కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది మీ అకౌంట్కి యాడ్ అయిపోతుంది అని మనకు తెలుస్తుంది. సో మనం తర్వాత చూడండి మనం మెయిల్ అనేది యాడ్ చేస్తున్నాం మన అకౌంట్కి. సో చాలా వరకు కొన్న అకౌంట్స్ అయితే మనం ఎంబటెంబటే వాళ్ళవి రిమూవ్ చేస్తాము మన డీటెయిల్స్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తాము ఎందుకంటే మనం కొనుక్కున్నాం కాబట్టి మన డీటెయిల్స్ ఉంటే మనకు బెస్ట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇంతక ఫోన్ నెంబర్ యాడ్ చేసినాము ఇప్పుడు ఈమెయిల్ యాడ్ చేస్తున్నాం. సో పైన ఈమెయిల్ అనేది ఇచ్చి కింద మన ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది కింద బాక్స్లో. సో ఇక్కడ మన అకౌంట్కి లింక్ అయిన పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మళ్ళీ ఫర్గాట్ అనే పాస్వర్డ్ ఇక్కడ కొట్టద్దు కాబట్టి కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసి యాడ్ ఈమెయిల్ అనగానే మనకి చూడండి అకౌంట్ అనేది లాగిన్ అప్రూవల్ పడింది. ఇలా లాగిన్ అప్రూవల్ పడింది అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అకౌంట్ రికవరీ చేసుకోవడానికి మనకి ఇక్కడ కంటిన్యూ అంటే ఏం ఆప్షన్ వస్తుందో అక్కడ నుంచి మనం రికవరీ చేసుకోవచ్చు. కానీ మనము ఈమెయిల్ యాడ్ అయింది అని మాత్రం అనుకోవద్దు. ఈమెయిల్ యాడ్ కాలేదు, మనం ఏదైనా యాడ్ చేసేటప్పుడు లాగిన్ అప్రూవల్ పడింది అంటే అది మన అకౌంట్కి యాడ్ కాలేదు అని మాత్రమే అర్థం. ఫోన్ నెంబర్ యాడ్ అయింది, మెయిల్ యాడ్ కాలేదు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది అకౌంట్కి లింక్ అయిన మెయిల్ సెల్ఫీ ఫోటో అప్లోడ్ ఐడి అది ఇచ్చేస్తే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనకు అకౌంట్ అనేది ఈజీగా రికవరీ అయిపోతుంది. ఇలా లాగిన్ అప్రూవల్ పడకుండా ఉండాలి అని అంటే మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్ రిమూవ్ చేయడము లేదంటే మీ ఫోన్ నెంబరు మెయిల్ అనేది యాడ్ చేయడము. ఒకేసారి మీ ఫోన్ నెంబరు మెయిల్ అనేది యాడ్ చేయకండి. ఫస్ట్ మీరు మెయిల్ అయినా ఫస్ట్ మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోండి. ఫోన్ నెంబర్ యాడ్ చేసుకొని దానికి 2-step అథెంటికేషన్ అనేది సెటప్ చేసుకొని దాని తర్వాత మీరు మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి ఒక 1 day అనేది టైం ఇచ్చి దాని తర్వాత మీరు వేరే వాళ్ళ ఈమెయిల్ రిమూవ్ చేయడము మీది యాడ్ చేయడము ఇలాంటివి చేయండి. సో ఒకటి యాడ్ చేసిన తర్వాత ఎంబడే చేయకుండా ఒక 1 day అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మెయిల్ యాడ్ చేయడానికి చూస్తే అప్పుడు లాగిన్ అప్రూవల్ అనేది పడదు. నేను ఆల్రెడీ అది కూడా రికార్డ్ చేసిన, అది ఎలాంటి ప్రాబ్లం పడలేదు. అంటే నెక్స్ట్ లాగిన్ అయ్యి ఫస్ట్ వాళ్ళ మెయిల్ యాడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళ మెయిల్ అనేది రిమూవ్ చేసినాం అప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి అకౌంట్ సెక్యూర్గా ఉంచుకోవాలంటే సెక్యూరిటీ కోడ్సు మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసించుకోవడము అలాగే నేము డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు సెట్ చేసుకోవడము మీ ఫోన్ నెంబర్కి 2-step అథెంటికేషన్ అనేది సెటప్ చేసుకోవడం ఉంచుకోండి. అలా చేసినప్పుడు ఇలా ఒకవేళ చిన్నగా లాగిన్ అప్రూవల్ అనేది పడినా మనకు ఈజీగా 1 day రికవరీ అయిపోతుంది. లేదనుకోండి మనకి చాలా టైం అనేది పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు అకౌంట్ బై చేసిందైనా లేదంటే మీరు మీ అకౌంట్లో నేము మెయిల్ చేంజ్ చేయాలనుకున్నా సరే ఒకటి యాడ్ చేసిన తర్వాత 1 day గ్యాప్ ఇచ్చి ఇంకొకటి యాడ్ చేయడమైనా రిమూవ్ చేయడమైనా చేయండి. లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం అనేది అస్సలు మీ అకౌంట్కి పడనే పడదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.